ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ ఇంప్లిమెంటింగ్ రన్నబుల్ ఇంటర్ఫేస్. రన్నబుల్ ఇంటర్ఫేస్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో థియరిటికల్ గా చూసాము ప్రీవియస్ లెక్చర్ లో, ఇప్పుడు ప్రాక్టికల్ గా చూద్దాము. సో రన్నబుల్ ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఒక ఇంప్లిమెంటేషన్ క్లాస్ రాయాలి. ఆ ఇంప్లిమెంటేషన్ క్లాస్ లో రన్ అనే మెథడ్ కి ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయాలి. సో రన్నబుల్ అనే ఇంటర్ఫేస్ లో ఉన్న ఒకే ఒక మెథడ్ ఏంటంటే రన్ అనే మెథడ్. దాన్ని ఎలా రాయాలో ప్రాక్టికల్గా చూద్దాము. ఇక్కడ ఒక క్లాస్ని డిఫైన్ చేసాము. ఆ క్లాస్ నేమ్ ఏంటంటే థ్రెడ్ వన్, ఫాలోడ్ బై ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ యూస్ చేసాము, ఫాలోడ్ బై ఇంటర్ఫేస్ నేమ్ రాసాము. ఆల్రెడీ మనకు తెలుసు క్లాస్కి ఇంటర్ఫేస్కి మధ్యలో ఏ కీవర్డ్ యూస్ చేయాలంటే ఇంప్లిమెంట్స్ యూస్ చేయాలి. సో ఎప్పుడైతే మనం ఒక యూజర్ డిఫైన్డ్ క్లాస్ రాసి ఇంప్లిమెంట్స్ ఫాలోడ్ బై రన్నబుల్ ఇంటర్ఫేస్ రాసామో, వెంటనే మన యూజర్ డిఫైన్డ్ క్లాస్ ఏమవుతుందంటే ఇంప్లిమెంటేషన్ క్లాస్ అవుతుంది. ఎందుకంటే రన్నబుల్ ఇంటర్ఫేస్లో ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో వాటికి మనం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేస్తాము. సో రన్నబుల్ ఇంటర్ఫేస్లో ఉన్న ఒకే ఒక మెథడ్ రన్ మెథడ్. ఆ రన్ మెథడ్కి మనం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేస్తాము. సో రన్ అనే మెథడ్కి మనం ప్రొవైడ్ చేసిన ఇంప్లిమెంటేషన్ ఏంటంటే, మనం రాసిన యూజర్ డిఫైన్డ్ టాస్క్ ఏంటంటే ఒక ఫర్ లూప్ రాసాము. అది ఐ వాల్యూ 1 నుంచి 10 వరకు రిపీట్ అవ్వాలి. సో ఫర్ లూప్ ఎప్పుడైతే కండిషన్ ట్రూ అవుతుందో ఫర్ లూప్లో ప్రతిసారి కూడా ఒక అవుట్పుట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఎప్పుడైతే రన్ మెథడ్ ఇన్వోక్ అవుతుందో వెంటనే ఫర్ లూప్లోకి వెళ్తుంది కంట్రోల్. ఇనిషియల్గా ఐ వాల్యూ 1 1 < 10 కండిషన్ ట్రూ, కంట్రోల్ లోపలికి వచ్చేస్తుంది ఫర్ లూప్ లోపలికి. అక్కడ థ్రెడ్ 1 ఫాలోడ్ బై 1 ప్రింట్ అవుతుంది, ఎందుకంటే ఐ వాల్యూ ఇనిషియల్గా 1 కాబట్టి. అగైన్ కంట్రోల్ అనేది ఇంక్రిమెంట్ బ్లాక్కి వెళ్తుంది, ఐ వాల్యూ ఇప్పుడు 2 అవుతుంది, 2 < 10 కండిషన్ ట్రూ, అగైన్ లోపలికి వస్తుంది థ్రెడ్ 1 ఫాలోడ్ బై 2. అలా ఎన్నిసార్లు ఈ లూప్ రిపీట్ అవుతుందంటే 10 టైమ్స్ రిపీట్ అవుతుంది. రిపీట్ అయిన ప్రతిసారి అవుట్పుట్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది, ఏమనంటే థ్రెడ్ 1 ఫాలోడ్ బై అక్కడ ఐ వాల్యూ ఎంత అయితే అంత. ఎప్పుడైతే ఐ వాల్యూ 11 అయిందో వెంటనే కంట్రోల్ బయటకు వచ్చేస్తుంది. ఇది ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ క్లాస్లో మనం రాసిన యూజర్ డిఫైన్డ్ లాజిక్, యూజర్ డిఫైన్డ్ టాస్క్. ఒక ఫర్ లూప్ రిపీట్ అవ్వాలి 10 టైమ్స్. నెక్స్ట్ ఏం చేసామంటే ఇంకొక ఇంప్లిమెంటేషన్ క్లాస్ రాసాము. ఆ ఇంప్లిమెంటేషన్ క్లాస్ నేమ్ ఏంటంటే థ్రెడ్ 2. అది దేన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అంటే రన్నబుల్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అందుకే ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ రాసి ఆ ఇంటర్ఫేస్ నేమ్ రాసాము. సో ఇక్కడ కూడా ఏం చేస్తుంది అంటే రన్నబుల్ ఇంటర్ఫేస్లో ఏదైతే ఒక మెథడ్ ఉందో ఇన్కంప్లీట్ మెథడ్ దానికి ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఏం ప్రొవైడ్ చేస్తున్నామంటే ఇంప్లిమెంటేషన్ ఇక్కడ కూడా అగైన్ ఒక ఫర్ లూప్ రాసాము, బట్ వేరియబుల్ నేమ్ ఏంటంటే జే వాల్యూ 1 నుంచి 10 వరకు. సో ఎప్పుడైతే ఫర్ లూప్ అనేది కండిషన్ ట్రూ అయిందో వెంటనే అవుట్పుట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఆ అవుట్పుట్ స్టేట్మెంట్లో ఏం రాసామంటే థ్రెడ్ 2 ఫాలోడ్ బై అక్కడ ఉన్న జే వాల్యూ రాసాము. సో ఎప్పుడైతే రన్ మెథడ్ కాల్ అవుతుందో థ్రెడ్ 2 ఇంప్లిమెంటేషన్ క్లాస్లో రన్ మెథడ్ కాల్ అవగానే ఇనిషియల్గా జే వాల్యూ 1 1 = 10 కండిషన్ ట్రూ, కంట్రోల్ లోపలికి వస్తుంది ఫర్ లూప్ లోపలికి, థ్రెడ్ 2 ఫాలోడ్ బై 1 ప్రింట్ అవుతుంది, ఎందుకంటే జే వాల్యూ ఇనిషియల్గా 1 కాబట్టి. జే ఇంక్రిమెంట్ అవుతుంది, జే వాల్యూ 2 అవుతుంది, 2 < 10 కండిషన్ ట్రూ, లోపలికి వస్తుంది ఇప్పుడు థ్రెడ్ 2 ఫాలోడ్ బై 2. అలా 10 టైమ్స్ లూప్ రిపీట్ అవుతుంది, 10 టైమ్స్ అవుట్పుట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, 10 టైమ్స్ కూడా థ్రెడ్ 2 ఫాలోడ్ బై అక్కడ ఉన్న జే వాల్యూ ఎంత అయితే అంత ప్రింట్ అవుతుంది. ఇది సెకండ్ ఇంప్లిమెంటేషన్ క్లాస్లో మనం రాసిన యూజర్ డిఫైన్డ్ లాజిక్. అలా మనం ఏం చేసామంటే రెండు ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ని రాసాము, డిఫైన్ చేసాము. రెండు ఇంప్లిమెంటేషన్ క్లాసెస్లో కూడా రెండు ఇంప్లిమెంటేషన్స్ని ప్రొవైడ్ చేసాము. సో రెండు ఇంప్లిమెంటేషన్ క్లాసెస్లోని కూడా రన్ అనే మెథడ్ ఉంది. ఆ రన్ అనే మెథడ్ని కాల్ చేయాలి అంటే ఆ రెండు ఇంప్లిమెంటేషన్ క్లాసెస్కి కూడా మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే మెయిన్ మెథడ్ క్లాస్ రాయాలి. అలా ఏం చేసామంటే మెయిన్ మెథడ్కి క్లాస్ని డిఫైన్ చేసాం. మెయిన్ మెథడ్ క్లాస్ నేమ్ ఏంటంటే రన్నబుల్ డెమో. అందులో మెయిన్ మెథడ్ రాసాం పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆక్స్ అని. తర్వాత ఏం చేశానంటే ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను, దాని నేమ్ ఏంటంటే T1. తర్వాత ఏం చేశానంటే సెకండ్ ఇంప్లిమెంటేషన్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, దాని నేమ్ ఏంటంటే T2. బట్ ఇక్కడ చూస్తే కనుక మనం రన్నబుల్ ఇంటర్ఫేస్లో ఉన్న ఒకే ఒక మెథడ్ ఏంటంటే రన్ అనే మెథడ్. బట్ ఈ రన్ అనే మెథడ్ని కాల్ చేయాలంటే ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ క్లాస్లో రన్ మెథడ్ని కాల్ చేయాలన్నా, సెకండ్ ఇంప్లిమెంటేషన్ క్లాస్లో ఉన్న రన్ మెథడ్ని కాల్ చేయాలన్నా మనం ఖచ్చితంగా స్టార్ట్ అనే మెథడ్ హెల్ప్ తీసుకోవాలి. బట్ రన్నబుల్ ఇంటర్ఫేస్లో స్టార్ట్ అనే మెథడ్ లేదు. స్టార్ట్ అనే మెథడ్ ఎక్కడ ఉందంటే థ్రెడ్ అనే ప్రీ డిఫైన్డ్ క్లాస్లో ఉంది. సో ఎప్పుడైతే మనం ప్రోగ్రాము రన్నబుల్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసి రాసామో ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే థ్రెడ్ అనే ప్రీ డిఫైన్డ్ క్లాస్కి ముందు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. అలా ఏం చేశానంటే ఇంప్లిమెంటేషన్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే థ్రెడ్ అనే ప్రీ డిఫైన్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఆబ్జెక్ట్ నేమ్ ఏంటంటే TA = న్యూ
thread of T1 annanu. So na implementation class yokka object ni predefined thread class ki reference kinda pass chesanu. Alage second implementation class ki object create chesanu, atarvata predefined thread class ki object create chesi, a predefined thread class ki second implementation class taluka object ni reference kinda pass chesanu. Endukante mana direct ga t2.start anlem kabatti, t1.start anlem kabatti, endukante runnable interface lo start ane method ledhu kabatti ఇలా మనం ఇండైరెక్ట్ గా థ్రెడ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి ఆ థ్రెడ్ క్లాస్ ఆబ్జెక్ట్ కి మన ఇంప్లిమెంటేషన్ క్లాస్ తాలూక ఆబ్జెక్ట్ ని పారామీటర్ కింద కన్స్ట్రక్టర్ కాల్ లో పాస్ చేయాలి. పాస్ చేసిన తర్వాత ఇప్పుడు కావాలంటే మనం TA తో స్టార్ట్ మెథడ్ ని కాల్ చేయొచ్చు, TB తో స్టార్ట్ మెథడ్ ని కాల్ చేయొచ్చు. ఎప్పుడైతే మనం TA.start అన్నామో దాని మీనింగ్ ఏంటంటే T1.start అని, ఎందుకంటే మన TA అన్న ఆబ్జెక్ట్ కి రిఫరెన్స్ ఏం దేన్ని పాస్ చేసామంటే T1 ని పాస్ చేసాం. సో TA.start అంటే T1.start అని, అంటే ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ క్లాస్ లో రన్ మెథడ్ ని కాల్ చేయాలి అని. TB.start అంటే T2.start అని, అంటే సెకండ్ ఇంప్లిమెంటేషన్ క్లాస్ లో ఉన్న రన్ మెథడ్ ని కాల్ చేయమని. సో ఈ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది, బట్ అవుట్పుట్ ని మనం గెస్ చేయలేము, ఎందుకంటే ఇక్కడ కూడా మల్టీ థ్రెడ్డింగ్ అనే కాన్సెప్టే ఉంది కాబట్టి. సో మల్టీ థ్రెడ్డింగ్ కాన్సెప్ట్ లో ఎప్పుడు ఏ అవుట్పుట్ రావాలో ఎవరి మీద డిసైడ్ అయి ఉంటుందంటే థ్రెడ్ షెడ్యూలర్ మీద డిసైడ్ అయి ఉంటుంది. ఆ థ్రెడ్ షెడ్యూలర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ థ్రెడ్ షెడ్యూలర్ ఏ అల్గారిథమ్ని ఫాలో అవుతుందో తెలియదు. సో అందుకే మనం ఇక్కడ ఏ అవుట్పుట్ వస్తుందో గెస్ చేయలేము, బట్ ప్రోగ్రామ్ని కంపైల్ చేసి రన్ చేసి చూద్దాము ఎలా వస్తుందో. కంపైల్ చేయాలంటే సేవ్ చేయాలి, ముందు సేవ్ చేశాను. తర్వాత కంపైల్ చేయాలంటే ఆ ప్రోగ్రామ్ని ఎక్కడైతే సేవ్ చేసామో ఆ పాత్ వరకు వెళ్ళాలి. ఈ ప్రోగ్రామ్ నేమ్ రన్నబుల్ డెమో, ఎందుకంటే మెయిన్ మెథడ్కి రాసిన క్లాస్ నేమ్తో సేవ్ చేశా. సో ఎక్కడ సేవ్ చేశానంటే డెస్క్ టాప్ మీద, ఆ డెస్క్ టాప్ పాత్ వరకు వెళ్ళాను. ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తాను. కంపైల్ చేయాలంటే జావా సి స్పేస్ ప్రోగ్రామ్ నేమ్ .java అని టైప్ చేయాలి. టైప్ చేశాను, కంపైల్ చేశాను, సక్సెస్ఫుల్గా కంపైల్ అయింది. రన్ చేస్తున్నాను. రన్ చేయాలంటే జావా స్పేస్ ఆ ప్రోగ్రామ్ నేమ్ రాస్తే చాలు. రన్ చేశాను. రన్ చేస్తే కనుక ఇక్కడ మనకు అవుట్పుట్ వచ్చింది. ఆ మార్క్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ థ్రెడ్ 2 అనేది ఇన్వోక్ అయింది, ఆ తర్వాత థ్రెడ్ 1 అనేది ఇన్వోక్ అయింది. అంటే ఫస్ట్ ఏంటంటే సెకండ్ ఇంప్లిమెంటేషన్ క్లాస్ తాలూకా రన్ మెథడ్ ఇన్వోక్ అయింది, ఆ తర్వాతే ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ క్లాస్ తాలూకా రన్ మెథడ్ ఇన్వోక్ అయింది. అదే మనం ఇక్కడ అవుట్పుట్లో చూడొచ్చు. సో అవుట్పుట్ అనేది మనం గెస్ చేయలేము. ఇప్పుడు రన్ చేస్తే ఈ అవుట్పుట్ వచ్చింది, నెక్స్ట్ టైం మళ్ళీ రన్ చేస్తే ఇది అవుట్పుట్ వస్తుందని గ్యారంటీ లేదు, ఎందుకంటే అది థ్రెడ్ షెడ్యూలర్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. ఇది మనకు వచ్చిన అవుట్పుట్. థ్యాంక్ యూ.